ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ట్రాక్టర్లకు తాళ్లు కట్టి లాగుతూ గ్యాస్ బండలు మోస్తూ బస్టాండ్ రింగ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వీర వెంకటయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కోసం ఆగిందని గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతారని చెప్పినా ప్రజలు అర్థం చేసుకోకుండా మాయమాటలు చెప్పిన బీజేపీకే మొగ్గు చూపారు అని ఇప్పుడు ఎన్నికలలో లబ్ధి పొంది అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా సామాన్యుడి నడ్డి విరిచే విధంగా డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచిందని అన్నారు. వ్యవసాయం మీద ఆధారపడే రైతులకు ఇబ్బంది పడే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధు, డీసీసీబీ చైర్మన్ కోరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు పెంచుతారు, డీజిల్ ధరలు పెంచుతారు, పెట్రోల్ ధరలు పెంచుతారని చెప్పిన ప్రజలు ఆ రోజు మరి ఎందుకనో బీజేపీకే మొగ్గు చూపించడం జరిగింది. మరి ఈరోజు ఎన్నికల్లో రిజల్ట్ పొంది అన్ని రాష్ట్రాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గకరంగా మరి సామాన్యుడు నడ్డి విరిచే విధంగా గృహిణులకు ఇబ్బంది పెట్టే విధంగా మరి ఈరోజు మరి గ్యాస్ ధరలు పెంచింది, డీజిల్ ధరలు పెంచింది, పెట్రోల్ ధరలు పెంచింది. వీటి మీద ఆధారపడిన వ్యవసాయ రంగం ఇబ్బంది పడే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దీనికి విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని మరి మేము సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా అధ్యక్షులు తాత మధు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు సత్తుపల్లి పట్టణంలో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఇక్కడ పెంచిన డీజిల్, అట్లాగే గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు